శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ వస్తూ మనం ఈ పారాయణ యజ్ఞంలో పాల్గొంటున్నాము. ఈరోజు 27వ నామమైనటువంటి శివః. శివః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని ఈరోజంతా కూడా మనకు వీరన్నింటి సార్లు చక్కగా పారాయణ చేసుకుందాము. దీని భావాన్ని తెలుసుకున్నట్లయితే, శుభములను కలిగించువాడు గనక ఈయనని శివః అనేటటువంటి నామంతో సంబోధిస్తున్నారు. మంగళప్రదుడు అను అర్థము ఈ శివ శబ్దమును విష్ణువుడు గుర్చి చెప్పుచడం జరుగుతున్నది. ఆయన సమస్త శుభములు కలిగిన వాడవడం వలన అనేక ప్రమాణాల ద్వారా మనకు చెప్పడం జరిగింది. తైత్రీయ ఉపనిషత్తులో నారాయణుడు మంగళప్రదుడు అని చెప్పారు. రెండవది, విష్ణు ధర్మములోనిది ఆయనను స్మరించుకున్న మాత్రము చేతనే మానవుడు సమస్త శుభాలను పొందిన వాడవుతాడు అని చెప్పడం జరిగింది. ఆయన సర్వశుభాలను ఇచ్చేవాడు గనక ఆయనని శివః అనేటటువంటి నామంతోటి పిలుస్తున్నాము. అటువంటి ఈ నామాన్ని సర్వశుభాలను పొందుటకై ఈరోజంతా కూడా చక్కగా పారాయణ చేసుకుందాము. శ్రీ గురుభ్యో నమః.